ఆఢంగా కౌగిలించుకున్నాడు సుగ్రీవుని కూడా. ఇక్కడ సుగ్రీవుడు కూడా పరమ భాగ్యశాలి కనుక, ఎంత యోగం లేకపోతే రాముడికి మిత్రుడు అవుతాడండి. రాముడికి సేవకుడు అవ్వడం కాదు, మిత్రుడు అన్నాడు రాముడు, నాతో సమానంగా చూసుకుంటానన్నాడు. ఆ భాగ్యానికి నోచుకున్నాడు అతడు మహాపుణ్యాత్ముడు కాబట్టి. ఒక నియమం ఉన్నది నాయనలారా, పేదవాళ్ళైతే దానం చేయలేకపోతే నమస్కారం చేసి ఊరుకోండి. బృహస్పతి అధ్యాయంలో దాన ప్రక్రియ చెప్పాడు, పుష్కరాలు వీటి మహిమ. మర్చిపోయాను, రాసేసాను, పట్టుకొచ్చి ప్రింట్ చేయించడానికి ఇద్దాం అనుకుని తెమ్మందాం అనుకుని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రంలోపు మీకు పుష్కరాల్లో సంకల్పం ఎలా చేయాలి, అందులో కొంత ప్రత్యేక సంకల్ప మంత్రశాస్త్రాల్లో చెప్పారు, అవన్నీ వెలికి తీశాం. ఏ రోజు ఏ దానం చేయాలి, ఒక్కరోజు మాత్రమే స్నానానికి పెడితే అందులో ఏ శక్తిని బట్టి ఎలా చేయాలో అవన్నీ వివరణ రాశాను నేను. ఎలా తర్పణాలు ఇవ్వాలో కూడా ఇవన్నీ నేను ఆ బృహస్పతి గారు చెప్పినవే ఇచ్చానమాట. నిజానికి ఇవన్నీ బృహస్పతి ఇచ్చినవి, వాటిని వెలికి తీసాం మేము అంతే. అందులో చెప్పాడు, మీకు ఎవరికైనా ఒకవేళ శక్తి లేదనుకుందాం, ఒక వ్యక్తికి బట్ట పెట్టాలనిపించింది, వస్త్రం కొనడానికి మన దగ్గర శక్తి లేదు, అప్పుడు అవతలడికి దండం పెట్టి ఓ రూపాయి ఇచ్చి ఊరుకో, ఇదే వస్త్రం అనుకో. అంతేగాని ఎందుకు పనికిరాని వస్త్రం ఉంటుంది, అది వాడి చేతిలో పెట్టేవానికి, అది గోచిగొడ్డకి ఎక్కువ తువ్వాలకి తక్కువ, దానివల్ల ఉపయోగం ఏమిటి? అదనమాట, దానివల్ల నీకు డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు కానీ ఆ వస్త్రం వాడికి ఉపయోగపడదు. అలాంటప్పుడు నువ్వు ఇవ్వలేకపోతే నమస్కారం చేస్తే దోషం లేదు. బంగారం దానం చేయబడితే బొట్టు బిళ్ళ చేసినా శాస్త్రం చాలంటుందిగా. దారిద్ర్యంతో ఉన్నవాడికి ఎప్పుడు మినహాయింపు ఉంటుంది, కానీ దారిద్ర్యంతో ఉన్నప్పుడు అనవసరమైన వస్తువు పిచ్చి వస్తువు కొనివ్వడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది, ఈ వస్తువు వాడికి ఉపయోగపడదు. ఎప్పుడైనా శ్రేష్టమైన వస్తువే ఇవ్వాలి, పాడైపోయిన ఇవ్వకూడదు, అనర్హములైన ఇవ్వకూడదు, లేదా ఊరుకుని నమస్కారం చేసుకోవాలి అని శాస్త్రం అన్నమాట. అందుకే రాముడు ఎప్పుడూ కూడా అర్హములైనవే ఇచ్చాడు మిత్రులకు కూడా. వైడూర్యమణి చిత్రే చ వజ్ర రత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. తర్వాత అంగదుణ్ణి పిలిచాడు, నాయనా వాలిపుత్ర నీ ఉపకారం మర్చిపోగలనా, దక్షిణ దిక్కుకి నాయకుడు ఆయనేనండోయ్ యువరాజు, అందుకని కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అక్కడ. ఏ కార్యక్రమం చేయకుండా ఉత్తినే సన్మానం చేయడానికి రాముడు ఏమన్నా పక్షపాతే, లేకపోతే ఎందుకు పనికి రాకుండా కాలక్షేపం కోసం కూర్చున్నవాడు కాదు కదా. ఏ మనిషినైనా గుణములను బట్టి పూజించాలి, వ్యక్తి కాదు అక్కడ, గుణము, గుణముంటే పూజించాలి. పూజార్హములు ఏమిటి అంటే మనిషా లేకపోతే గుణమా అంటే గుణమే, మనిషితో సంబంధం. మనిషి మనకి ఎంత చుట్టమైనా, మహాభర్త అయినా భార్య అయినా వాళ్ళ బంధం అంతవరకే. అదే గుణం ఉంటే ఏ చుట్టరికం లేకపోయినా వాడిని నెత్తి మీద పెట్టుకు పూజించాలి. అందువల్ల అంగదుడి యొక్క గుణములకు మెచ్చుకుని వజ్రరత్నముల వైడూర్యముల చేత తాపడము చెయ్యపడిన అపూర్వమైన ఒకనొక ముత్యాలహారం ఇచ్చాడు. ఆ తర్వాత రాముడు ఒక మంచి గొలుసు ఇక్కడుంది ఒక కిటుకు, సీతాదేవికి ఇలాంటి ఒక ముత్యాలహారం తీసి, సీత ఈ హారం నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆవిడ దాన్ని తీసుకున్నది. ఇది నీకోసం అనుకునేవు సమా, నేను నీ మెళ్ళలో వేసుకోమని ఇవ్వలా, నువ్వు నేను ఇంట్లోకి వెళ్ళాక ఇచ్చుకుందాం పర్వాలేదు. ఈ హారం నీకు ఇష్టమైన వాడు ఎవడున్నాడు ఇందులో వాడికి చూసి ఇచ్చుకో అన్నాడు ఆయన. రామచంద్రుడు ఏమీ చెప్పడు, అంతే సైగ చేసి ఊరుకుంటాడు ఆయన. తర్వాత నీ పాటలో ఊబడు అంటాడు ఆయన. సీత ఈ ముత్యాలహారాన్ని స్వీకరించు, ఇంతమంది పౌరులున్నారు, మన ఆత్మీయులున్నారు, వీళ్ళల్లో నీకు ఎవరి మీద అభిమానం ఎక్కువ ఉన్నదో వారికి ఇచ్చుకో అనగానే ఆవిడేం చేసిందిట, ఇలా రెండు చేతులతో చేత్తో తీసుకుంది. అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు. ఈ గొలుసు చేత్తో పుచ్చుకుని ఆవిడ భర్త కేసు చూసిందిలాగా, హరీన్ వానరుల కేసు చూసింది, ఇంకెవరు నరుల కేసు చూడలేదు, కేవలం వానరుల కేసు చూసింది. ఈ కోతుల కేసి, ఆంజనేయుడు మొదలైన వాళ్ళందరినీ ఇలా చూడడం, మళ్ళీ భర్త కేసు చూడడం, ఇలా చూడడం, ఇలా చూడడం, ముహుర్ముహు పదే పదే చూసిందట, ఒకసారి కాదు. భర్త కేసు చూడడం, వానరుల కేసు చూడడం, ఇలా పదే పదే చూస్తూ ఉంటే రాముడికి తెలుసు కదా. అందుకే రాముడికి ఇక్కడ ఇంగితజ్ఞ అన్నారు. తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష బభాషే జనకాత్మజం. ఇంగితజ్ఞుడు అంటే ఎదుటి వాళ్ళ మనస్సులో ఉన్న ఊహ కనిపెట్టేవాడు. ఒక వ్యక్తి మనకేసి చూడగానే వెంటనే అర్థమైపోవాలి. ఒక్కొక్కళ్ళ కను సైకిల్తో పనులు చేస్తారు తెలుసునండి మీకు, నేను నిజంగా చూశాను అలాంటివి, అందుకని చెబుతున్నాను అన్నమాట. మీకు హాస్యం అనుకోకపోతే ఓ తమాషా జరిగింది ఒకసారి చాలా కాలం క్రితం. ఒక ఆయనలాగే ఉపన్యాసం చెబుతున్నాడు. ఆ ఉపన్యాసం చెప్పాక భార్యాభర్తలు ఇద్దరు పక్కనే, కొంతమంది భార్యాభర్తలు ఉపన్యాసాలు కూడా అతుక్కునే కూర్చుంటారులేండి, ఇటు మగాళ్ళు అటు ఆడవాళ్ళు కాదు, మేమిద్దరం ఎప్పుడూ విడిచిపెట్టాం, మేము కూడా అరుంధతి వశిష్ఠులు లాంటి వాళ్ళమని కూర్చుంటారు. ఈ ఇద్దరు కూర్చున్నారు.
కూర్చున్నాక ఉపన్యాసం అయ్యాక భర్త గారు అలా చూశాడు భార్యకేసి. ఇది నేను ఈయన పక్కనే ఉపన్యాసం చెప్పాను, పక్కన కూర్చుని నేను కూడా చూస్తున్నాను అన్నమాట. చూస్తూ ఉండగా భర్త గారు అలా చూశాడు, అంటే 100 రూపాయలు ఆయనకి ఇవ్వనా అని ఉపన్యాసం అయ్యాక అంది ఆవిడ. వాడు మొహానికి 100 ఎందుకులే అని ఆయన వెంటనే, అంటే 50 ఇవ్వనా, వెంటనే 20 ఇవ్వనా, 5 రూపాయలు చివరివాడు బతుక్కి 100 దగ్గర నుంచి వీళ్ళ 100 దిగి 5 రూపాయలకి అన్నాడు. సైగలు, అసలు ఒక్క మాట లేదండి. ఆయన టక్కున 5 రూపాయలు తీసి ఆ చేతిలో పెట్టేశాడు. ఆహా, ఇలా ఉండాలి భార్యాభర్తలు అంటే సైగలతోటి. ఒక్కొక్కళ్ళు ఉంటారు ఇక అరిచరిచి ఏమేవు కాఫీ అని అందరికీ వినబడుతుంది కానీ ఆవిడికి మాత్రం హే ఊరుకో అంటుంది, అర్థమవదు. ఒక్కొక్క భార్యాభర్తల మధ్యలో అలా ఐకమత్యంతో కిక్కులు మనకుండా ఆ సైగలతో పనులు చేసుకుపోతాను అన్నమాట. ఏం అదృష్టం అది. అంటే దానం విషయంలోనే కాక ఇంట్లో కూడా అలా ఉంటే పర్వాలేదులేండి. మొత్తం మీద ఇలాగా ఇంగితజ్ఞులు అంటారు వాళ్ళు, అలా చూడగానే కనిపెట్టాలన్నమాట. ఒక్కొక్కడికి వేసి ఎన్నిసార్లు చూసినా వాడికి అర్థమవదు. ఈ రామచంద్రుడు మహాత్ముడు కనుక సంప్రేక్ష బభాషే జనకాత్మజాం, అమ్మవారికే చూసి ఆవిడతో ఇలా అన్నాడు. అందరూ వింటూ ఉండగా ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధి యస్మిల్ నేతాని సర్వశః. భార్యామణి సీత ఈ దీనికంటే గొప్ప సంబోధన. సుభగే, సుభగా అంటే ఓ సౌభాగ్యవతి, ఐశ్వర్యము సంపూర్ణ ఐశ్వర్యము, జ్ఞాన వైరాగ్యాలు, యశస్సు సంపద, వీర్యము, ఈ ఆరింటినీ కలిపి భగ అంటారు. ఈ 6 లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళని సుభగుడు, మగవాడైతే ఆడదైతే సుభగా. అమ్మవారు షడ్గుణ ఐశ్వర్య సంపన్నురాలు, అందుకే సుభగా. అదే వృద్ధి అయితే సుభగస్య భవ సౌభాగ్యం, మగవాడినైతే సౌభాగ్యుడు, ఆడదైతే సౌభాగ్యవతి, సౌభాగ్యవంతుడు సౌభాగ్యవతి. అందుకని సుభగే, సకల సౌభాగ్యములు కలిగిన ఓ సీత, ఈ హారాన్ని నీవు ఎవరి మీద ఎక్కువ ప్రీతితో ఉన్నావో వారికి ఇచ్చుకో, నీకు ఎవరి ఇష్టమో వాళ్ళకి ఇచ్చుకో, కానీ ఎవరికి ఇష్టమో వారికి ఇమ్మన్నాం కదా అని పక్షపాతం చూపించకుండా వాళ్ళల్లో కొన్ని గుణములుంటే ఇయ్యి మళ్ళీ, నీకు ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకో అనలేదు ఆయన. ఆ తర్వాత ఏమంటున్నాడో తెలుసా, నువ్వు ఇచ్చేటప్పుడు వాడి మీద నీకు ప్రీతి ఉండడానికి వాడిలో కొన్ని గుణములు ఉండాలి. ఏమిటా గుణాలు? పౌరుషం, వాడిలో పురుష లక్షణం ఉండాలి, మంచి కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. పౌరుషం అంటే పురుష లక్షణం అన్నమాట. అంతేగాని కోపం కష్టమా? కోపం పిచ్చి మాట. పౌరుషవంతుడు ఏంటి అంటే చాలామంది కోపిష్టివాడికి చెబుతున్నారు, అది కోపిష్టాడు కదా. అక్కడ పౌరుషం అంటే ఎప్పుడు ఒక మగవాడు ఎలా పని చెయ్యాలో, ఒక మానవుడు అలాంటి పని చేసేవాడిని మాత్రమే పౌరుషవంతుడు అంటారు. ఇంకా విక్రమ, శత్రువుల్ని జయించే పరాక్రమం కలిగిన వాడు. మూడోది బుద్ధి, మంచి తెలివితేటలు ఉండాలి. ఇవాళ్ళు ఉండి రేపు పోకూడదు, మళ్ళీ ఒక్కొక్కడి వాడు బాగా ఆలోచిస్తాడు, మర్నాడు ఎందుకు పనికిరకుండా పోతాడు. అలా కాకుండా యస్మిన్ నేత అని సర్వశః, ఎప్పుడు ఈ గుణములు అందరిలో ఎల్లవేళలో ఉండాలి. వాడిలో ఎవరిలో ఈ మొత్తం గుణములన్నీ ఉన్నాయో వాడిలో ఎప్పుడు ఈ గుణములు ఉంటే వాడికి నువ్వు ఈ హారం ఇచ్చుకో. ఈ మంచి లక్షణములు అన్నీ ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. అలాంటి వాడికి గొలుసి, అలాంటి వాడు ఎవడో చూసుకో అన్నాడు ఆయన. ఇంకెందుకు చెప్పాలా అలాంటి వాడు ఎవరో మళ్ళీ ప్రత్యేకంగా? రాముడు నోటితోటి పౌరుషం విక్రమం బుద్ధి ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో, ఎప్పుడు ఎవడు గొప్పవాడు అటువంటి వాడికి ఇమ్మనగానే ఇంకా మారు మాట్లాడకుండా, ఇంక మీరు చెప్పిన దాన్ని బట్టే నేను ఎవరికి వారు నాకు అర్థమైంది అని ఎదురుగుండా కూర్చున్న హనుమంతుడిని ఇలా రానాయనా అంది. అదనమాట. అందుకని సంపూర్ణ వైభవం హనుమంతుడిలోనే ఉంది. అందుకని హనుమని పిలిచింది. పాపం ఆయన అమాయకంగా వినయంగా వచ్చాడు. ఇక్కడ ఇంకొక కిటుకు కూడా ఉంది. ధర్మశాస్త్ర నియమం, ఆవిడ రమ్మనగానే వెంటనే వచ్చేసాడు ఆయన. ఎందుకో తెలుసా? అమ్మ, అయ్య, ప్రభువు, గురువు ఇలాంటి వాళ్ళు పిలిస్తే అమ్మా ఇన్ని గుణాలు నాకెక్కడున్నాయి నేను రానమ్మా అనకూడదట. అందుకే అప్పుడప్పుడు మాబోటి వాళ్ళని దండకి వేస్తామని పిలిచామనుకోండి, అయ్యి బాబా మాకెందుకులేండి అనకండి, లోపల వేయించుకోవాలని కోరుకున్నా పైకి. అలా అనకూడదు. గురువులు వేశారంటే అది ఆశీర్వచనమే, అమ్మవారు పిలిచింది, ఆవిడ ఆజ్ఞ అంతే, ఇంకా 2 మాట వద్దు మీకు. దండ వేశారు వేయించుకోవడం, మీరేం కోరుకోలేదుగా. ఏమండీ పద్మాకర్ గారు ఇవాళ మీ మెడలో దండ నాకు వేయరా అని ముందే మీరు నాకు ఏమన్నా కాంప్రమైజ్ అయితే అప్పుడు దోషం, తప్ప
నేను ప్రేమతో వేస్తే అది మీకు దోషం కాదు. అమ్మవారు రాముడు కలిసి నిర్ణయించారు. రాముడి నిర్ణయాన్ని సీతామాత నిర్ణయాన్ని కాదనే అధికారం ఎవరుకున్నది? అసలు వాళ్ళని కాదన్నామంటే ఇక వాళ్ళకి నువ్వు భక్తుడివే కాదు. అందువల్ల రాముడు ఏదన్నా చెప్పినా, సీతామాత ఏదన్నా చెప్పినా హనుమంతుడికి రెండో మాట ఉండదు, కిక్కురు అనకుండా అనుసరిస్తాడు. పెద్దలకు ఎదురుగుండా రెండో మాట మాట్లాడకూడదట. వాళ్ళు చెప్పినది చెప్పినట్టు చెయ్యడమే, అలా కాదండి ఇలా కాదండి అని అనకూడదు. రెండో మాట లేదు. తక్కునొచ్చాడు ఆయన. రాగానే ఈ హారాన్ని అతని చేతికిచ్చింది నా తండ్రి, ఇది వేసుకో అని. దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. ఆ హారాన్ని జగన్మాత సీతామాత సంప్రీతితో హనుమంతునికి ఇచ్చింది. హనుమాంస్తేన హారేణ సుశుభే వానరర్షభ. హనుమంతుడు అంటే కళ్ళకద్దుకొని తన మెళ్ళలో వేసుకున్నాడు. ఈ హారం వేసుకోవడంతో ఆయన తళ్ళతళ మెరిసిపోయాడు. రామాయణంలో హనుమంతుడు ఇవ్వగానే కళ్ళకద్దుకొని మెళ్ళలో వేసుకున్నాడనే ఉన్నది. కానీ ఒక తమాషా కథ ఒకటి, అద్భుతమైన కథ ఒకటి మనకి యోగ వాసిష్ఠ రామాయణంలోను అధ్యాత్మ రామాయణంలోనూ ఉన్నది. అదేమిటంటే హనుమంతుడికి ఆవిడ గొలుసు ఇచ్చింది. ఇవ్వగానే దాన్ని కళ్ళకద్దుకుని ఆయన చేత్తో చూశాడు. మెళ్ళలో వేసుకోకుండా అందులో ఓ పూస తీసి అట్టిలాగా తీసి పటక్కని పళ్ళతోటి పెరిగి కసకస నవిలి తూ అని వేటుకుంబేశాడు సభలో. అందరికీ మతిపోయింది. సీతాదేవి ఇంత గొప్ప విలువైన హారం, బంగారపు గొలుసు, అందులో నవరత్నాలున్నాయి, ముఖ్యంగా ముత్యాలున్నాయి, అటువంటి గొలుసు అందులో రాముడు ఆవిడకిచ్చాడు, ఆవిడ ఈయనకిచ్చింది, ఎంతమందిలో భక్తిగా ఎవడన్నా అయితే దాన్ని బయట పారేస్తారా? మీరు ఆలోచించండి, మీలో ఎవరికైనా బంగారం గొలుసు ఇస్తే పటాపటా తెంచి కింద పారేసేవాళ్ళు ఎవరినో ఉంటే చెప్పండి, గ్యారంటీగా వాళ్ళు గొలుసు ఇవ్వచ్చు మనం. ఆ గొలుసు మళ్ళీ మనమే పట్టుకుపోతాం కనుక తెగాక. అలా ఎవడు చేయడు, దాచుకుంటారు సహజంగా, గౌరవంగా, ప్రేమగా. కానీ హనుమంతుడేమిటి పళ్ళతో పీకి నవిలి ఉమ్ముతున్నాడు అని అందరికి అనుమానం వచ్చింది. ఒక పూస అయ్యింది, మళ్ళీ రెండో పూస పటక్కని తెంపాడు, చూశాడు, మళ్ళీ నవిలాడు, పారేశాడు. ఇలా పూసలు తెంపుతూ ఉంటే హనుమా హనుమా కోతిబుద్ధి పానిచ్చావు కాదు, ఇంత విలువైన గొలుసుని మళ్ళీ ఏదో పండు పీకినట్టు పీకుతున్నావేమి అన్నది సీతామాత. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అమ్మా రామనామం చాలా మధురమైనది, ఇందులో కూడా రామనామం ఉందేమో, ఇవి నోట్లో పెట్టుకుంటే తీయగా చక్కగా ఏ బూరో లేక లడ్డూయో తిన్నట్టుగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏమిటో ఇవన్నీ చప్పగా ఉన్నాయి, రాళ్లలాగే ఉన్నాయి, ఇందులో ఎక్కడ రామనామం లేదు, మాధుర్యం లేదు, అందుకే తూ అని నవ్విలు అవతల పారేస్తున్నాను అన్నట్ట. అనగానే పక్కన నుంచి అంగదుడు లేచి, చాలా పెద్ద పొరపాటు చేసావు హనుమా, అంత గొప్ప విలువైన హారాన్ని తెంపడమే కాకుండా అన్నిటిలో రాముడిని చూస్తానంటావు, అంటే ఈ చరాచర జగత్తులో అంతటా రాముడు ఉన్నాడా నీకు అన్నాడు. అవును. అంటే నీ నెత్తి మీద రాముడు ఉన్నాడా? ఉన్నాడు. నీ చేతుల్లో ఉన్నాడా? ఉన్నాడు. నీ గుండెల్లో ఉన్నాడా? ఉన్నాడు. ఏది నీ గుండెల్లో చూపించన్నట్టు అంగదుడు. వెంటనే ఆయన వక్షస్థలం ఇలా చీల్చి చూపించేశాడు. అందులో సీతారామ లక్ష్మణులు కనబడ్డారు. సీతారామ లక్ష్మణ సమేత స్వామివారు అదిగో ఎదురుగుండా కనబడుతున్నారు. చూడండి ఒకసారి ఆ అపూర్వ దృశ్యం మనకి అధ్యాత్మ రామాయణంలో కూడా ఉంటుంది. చాలా గొప్ప ఘట్టం. ఈ మహానుభావుడు తులసీదాస్ గారు కూడా దాన్ని అపూర్వంగా వర్ణించారు. రామాయణం అంటే కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి కొంతవరకే రాయగలుగుతుంది, అన్నీ రాయలేదు కదా. కాబట్టి నిజంగా ఇందులో ఎంత గొప్ప విషయం ఉందండి, ఆయనకి రామనామం మీద అంత మాధుర్యం, ఆ రామనామమే ఆహారం, రామనామమే సంపద. రామనామం తప్ప మరొకటి ఏమొద్దు ఆయనకి, తింటే రాముడు, పడుకుంటే రాముడు, ఊపిరి తీసుకుంటే రాముడు, విడిచిపెడితే రాముడు, సర్వం రామమయం జగత్ అనమాట ఆయనకి. రామ 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 అంటాడంతే. ఆ తర్వాత అందరూ కూడా రామభక్తికి పరాకాష్ట హనుమంతుడని తెలుసుకుని అత్యంత ప్రేమతోటి ఆయన చూశారు. ఐహికేషు చ కార్యేషు మహాపత్యుచ సర్వదా నైవ యోజ్యో రామమంత్ర కేవలం మోక్ష సాధక. అప్పుడు ఆ విధంగా ఆయన వక్షస్థలం చీల్చి సీతారామ లక్ష్మణుల్ని లోపల చూపించాక పక్కనున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన కొంతమంది అడిగారు, నువ్వు ఇలా గుండెలు చీల్చగానే అందులో ఈ రాముడు ఇక్కడున్న వాడు ఎలా కనబడ్డాడు అంటే, అనుక్షణము నాకు రాముడి మీద నమ్మకం, ఎవడైనా తన ఇష్టదేవతని సర్వకాల సర్వావస్థలలో విశ్వాసంతో విడిచిపెట్టకుండా తలుచుకుంటే ఆ దేవుడు తప్పక హృదయస్థుడవుతాడు, హృదయస్థ జనార్దన. రామ రహస్యోపనిషత్తులో ఇందాక నేను చదివిన గొప్ప శ్లోకం అనమాట, ఐహికేషుచ కార్యేషు. నాయనలారా, ఈ రాముడు పరబ్రహ్మ, తలుచుకున్నంత మాత్రం చేత అంతటా నిండి ఉంటాడు, అణువు మొదలుకుని బ్రహ్మాండంలో ఆయన లేని చోటు లేదు, అంతటా ఉన్నవాడు నా గుండెల్లో ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేమున్నది, నాకు నమ్మకం ఉన్నది కనుక కనబడ్డాడు, నీకు నమ్మకం లేకపోవడం వల్ల కనబడ్డాడు
లేదు. అందుకే మా రామచంద్రుడిని మీరు వ్యర్థమైన కోరికలు కొరకండి. మీకు ఇహలోకంలో కోరికలుంటే, డబ్బు కావాలి లేక పదవి కావాలి ఉద్యోగం కావాలి అనుకుంటే నన్ను మాత్రమే పిలవండి, అనవసరంగా ఆయన్ని పిలవకండి. మా రాముడి మంత్రాన్ని ఐహిక కార్యాలకి వినియోగించకండి. రాముడికి ఒక గొప్ప మంత్రం ఉన్నది, అది రామ షడక్షరి మంత్రం, ఓం రామాయ నమః. ఇందులో ఓంకారంతో జపించారంటే మా రాముడు మీకు కేవలం మోక్షమే ఇస్తాడు. ఇది రామ రహస్యోపనిషత్తుల మంత్రం అన్నమాట. సుస్పష్టంగా చూడండి ఇంకోసారి శ్లోకం. ఐహికేషు చ కార్యేషు మహాపత్సు చ సర్వదా నైవ యోజ్యో రామ మంత్ర కేవలం మోక్ష సాధక అని హనుమంతుడు వశిష్ఠాదులకి చెప్పాడు రామ రహస్యోపనిషత్తులో. ఏమని? ఓం రామాయ నమః అనే మంత్రములో ఓంకారం ఉన్నది. ప్రణవముతో కూడిన రామమంత్రం కేవలం మోక్ష సాధక, మోక్షమే ఇస్తుంది. రోజు ఓం రామాయ నమః అని జపిస్తే మీకు ఈ సంసార బంధాలు తొలగిపోతాయి, ధనాల మీద ఆశ తొలగిపోతుంది, వివాహేచ్ఛ నశిస్తుంది, జ్ఞానం కలుగుతుంది, మోక్షం ఇస్తుంది. ఆపదలు వచ్చినప్పుడు మాత్రం ఓంకారం లేకుండా ఉత్తి రామాయ నమః అనండి. కేవల రామాయ నమః అంటే అప్పుడు అది పంచాక్షరి, రామ పంచాక్షరి, అప్పుడు కోరికలు తీరుస్తుంది. అయినా మీకెందుకు కోరికలు నేను తీరుస్తానంటున్నారు కదా, మా రాముడి దగ్గరికి వెళ్ళేందుకు ఆయన ప్రాణం తీయడం? రాముడికి రాముడు అంటే ఇష్టం కదా, అనవసరంగా 24 గంటలు రాముడి దగ్గరికి వెళ్ళి రామా నాకు 2 రూపాయలు ఇప్పించవా, మల్లెపూల దండ ఇప్పించవా, ఉద్యోగం ఇప్పించవా, బీటెక్ ప్యాస్ చేయించవా, ఇవన్నీ రాముడి దగ్గరికి ఎందుకు చెప్పండి? ఇవి చిన్న కోరికలు, ఈ పిచ్చి పనులు నాకు విడిచిపెట్టండి. మా రాముడిని కేవలం మోక్షం కోరుకోండి, ఆయన శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు గనక అని రామరహస్యోపనిషత్తులు చెప్పాడు. ఇది విని వదిలేయడం కాదు. ఇక మీద మీ కోరికలు వస్తే ఏం చేస్తారు? హనుమాన్ చాలీస చదవండి, హనుమంతుడిని అడగండి, రాముడిని అడిగి కోరిక తీర్చమనండి. అంతే, మనకి రాముడిని ఎలా పట్టుకోవాలి? మోక్షం కోసం పట్టుకోవాలి. అప్పుడు ఓం రామాయ నమః అంటే తొందరగా ఈ జన్మలోనే మోక్షం పొందుతారు. ఇది చెప్పింది హనుమంతుడు కాబట్టి హనుమంతుడి మాట కూడా వినకపోతే మనం ఏం చేయలేం. కానీ ఇది హనుమంతుడు సుస్పష్టంగా చెప్పి లోకాన్ని యుగయుగాలుగా తరింపజేస్తున్నాడు. దీన్ని విభీషణుడు తర్వాత అనుసరించి నిత్య జపం చేశాడు. ఒకళ్ళు కాదండి, నాకు ఆశ్చర్యం ఏంటంటే నారదుడు కూడా ఒకరోజున ఈ మంత్రోపదేశం జరుగుతుంటే వచ్చి అక్కడ విని ఆ ఉపదేశాన్ని సేకరించి ఆయన జపం చేశాడు. లోకాలకు గురువైన నారదుడు కూడా. రామరహస్యోపనిషత్తు చాలా గొప్పది, చాలా పెద్ద గ్రంథం ఉపనిషత్తుల్లో, అది కూడా గొప్ప ఉపనిషత్తు అన్నమాట. అందులో పూర్తిగా రామమంత్రం గురించే చెప్పాడు ఆయన. రామమంత్రమును రాత్రి లేదు, పగలు లేదు, తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా జపం చేయొచ్చని చెప్పాడు. ఉత్తి రామ రామ. మళ్ళీ ఓం రామాయ నమః అంటే మాత్రం దానికి నియమాలు ఉన్నాయి, శుచిగా చెయ్యాలి. అలా కాకుండా నువ్వు విమానంలో ప్రయాణం చేస్తున్నావు, ఒక్కొక్కప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి కుదరదు, బొట్టు కూడా పెట్టుకోవడానికి కుదరదు, అప్పుడు కూడా రామ 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 అని ఉట్టి రామనామాన్ని ఎన్నిసార్లైనా జపించచ్చట. రామనామము జపము చేయడం ఎంతో, రామ మంత్ర జపం చేయడం కూడా అంతే. కాబట్టి మంత్రము కాదేమో, నమః లేదు, ఓంకారం లేదు, కేవలం రామ అంటేనే తరిస్తామంటే ఎందుకు తరించవు అని ఒక అద్భుతమైన వ్యాఖ్య రాశాడు అక్కడ హనుమంతుడు. మా రాముడు నిద్రపోతున్న రాముడే, మెలకుగా ఉన్న రాముడే, సింహాసనం మీద ఉన్న రాముడే, అంతటా వ్యాపించి ఉంటాడు. అందువల్ల ఆయనకి నీ మంత్రం చేరుతుంది. యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువ జపం చెయ్యి అన్నాడు ఆయన. ముసలాళ్ళు అయ్యాకే మాత్రమే జపం చేయడం పొరపాటు. దాన్ని 2 మహాపద్యాల రూపంలో రామరహస్యోపనిషత్తులో 8 శ్లోకాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఆ శ్లోకాలని 2 పద్యాలుగా ఆంధ్ర వాల్మీకి వావిలుకొల్ల సుబ్బారావు గారిని వాసుదాసు గారు అంటారు, ఆయన పద్యాలుగా రాశాడు. ఆయన పద్యం వినిపిస్తాను మీకు, ఎందుకంటే అంత తేలిగ్గా ఉంటుందో. రామ రామ అని జపం చెయ్యండి. సహజంగా ఎక్కువ మంది యవ్వనంలో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు భుక్తి కోసం చదువుకుని సినిమాలు చూసి షికారు చూసి ఎప్పుడో ముసలాళ్ళు అయ్యాక రిటైర్ అయ్యాక అప్పుడు పద్మాగర్ గారు ఉపన్యాసాలు విందాం అనుకుంటారు. అప్పుడు నువ్వు చేసినా పెద్దగా ఉపయోగపడదరా, చిన్నప్పటి నుంచి చెయ్యరా అని చెప్పాడు. మీలో యువకులు సగం మంది ఉంటారు, ముసలివాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉంటారు. ముసలివాళ్ళు మానేమని కష్టమే కదా, వీళ్ళు చేస్తే వీళ్ళకి ఎలాగో పుణ్యం, కానీ చిన్నప్పటి నుంచి చేస్తే ఎక్కువ ఫలితం. ఏదైనా పునాది ఉండాలన్నమాట. అందుకని ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టడి వేళ చోపరుల్ గబగబ బయట బట్టుడిక కార్యము లేదను వేళ కెంకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగడి వేళల ఆలు జుట్టముల్ల బలబలాడు వేళల తలంపగ శక్యమే రామనామమును.
వార్ధక్యం వచ్చింది, కంఠం నిండా శ్లేష్మం పూడుగుపోయి అస్తమాను ఆయాసం వచ్చి ఎంత బాధపడిపోతాం వార్ధక్యంలో. అందుకని ప్రబలి కపంబు కంఠమున బాధలు పెట్టేడి వేళ వార్ధక్యంలో కపం కంఠాన్ని పూడుతూ వేస్తూ ఉంటే రామ అందామంటే ఆయాసం వచ్చి రా రా అంటాడు తప్ప ఆ రారా అంటాడు కానీ మా పలకదట. అందుకని ఆనాడు ఆయాసంతో ఉక్కిసతో వెక్కసపాటు కలుగుతున్నప్పుడు రామనామం నువ్వు చెయ్యగలవా? చూచేవాళ్ళు ఇంకా లాభం లేదు, గొంతంతా పూడుగుపోయింది, వీడు చచ్చిపోతాడు అని గబగబ బయట బొట్టుడిక కార్యము లేదు నువ్వేళ. ఎంత సంపాదించినా మనం, ఎంత మంచి బిల్డింగ్ కట్టినా మాయిదారు గొడవ చివరి రోజులో బయటే పడుకో పెడతారు, టెంపరీ టెంటే ఈ ఇంట్లో ఉండడు వాడు. అందుకని ఓ మహారాజు గారు చచ్చిపోయాట. ఆ రాజుగారు ఒక పురోహితుడికి ఒక ఇల్లు దానం ఇచ్చాడు. ఈ రాజుగారు చచ్చిపోయాక శవాన్ని ఊరేగింపుగా తీసుకెడుతున్నారు. ఇంతలో వర్షం వచ్చింది, పాపం రాజుగారు శవం తడిసిపోతుందని ఈ పురోహితుడి ఇంటి దగ్గరికి వచ్చి ఈ ఇల్లు రాజుగారు దానం ఇచ్చారు కదా మీకు, పాపం మా రాజుగారు శవం తడిసిపోతుంది, కాసేపు లోపల పెట్టమంటే మీకు పుణ్యం ఉంటుంది, రాజుగారు చెప్పులు పెట్టండి, కర్ర పెట్టండి, టోపీ పెట్టండి, శవాన్ని ఎలా పెడతారండి ఇంట్లో అన్నట్టే. అంటే చచ్చాక అంతే, రాజు అయినా ఐశ్వర్యవంతుడైన పేదైన హుళక్కైనా ఎవడైనా సరే ఒక్కసారి శరీరం విడిచిపెడితే ఈ దౌర్భాగ్యపు శరీరానికి ఏమీ విలువ లేదు. ఎంత భార్య అయినా ఎంత ప్రేమతో ఉన్నా సరే ఏమండి మీరు చచ్చిపోయారు మా ఇంట్లోనే ఉండండి అంటుందా, ఇంకెందుకండి వాసన వచ్చేస్తాం తీసుకుపోండి, ఆయన వెళ్ళిపోయాక కాఫీ తాగుదాం అంటుంది. మాయిదారిది ఇంత ప్రేమతో ఇద్దరూ కలిసి అతుక్కుని పక్కన పురాణానికి కూడా వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఈ శరీరం పడిపోయాక మా ఆయన్ని ఇంట్లో ఉంచుకోవాలని ఏ స్త్రీ అనుకుంటుంది, లేక మా ఆవిడ ఇంట్లో ఉండాలని ఏ భర్తను అంటాడా, మాట వరుసకు కూడా అండవు. మధ్య మధ్యలో అయ్యో పోయావా అని చీది ఆయనకే, ఆయన మీదే వెళ్ళి చీది, ఏమైనా నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను, ఏమర్రా 12 ఇడ్లీలు వేశారా, ఇద్దరం కలిసి తినేవాళ్ళు, ఇప్పుడు ఆయన లేడుగా అది కూడా నేనే తింటానంటుంది. ఇవాళ ఓపిక రావద్దు. అందుకని ఎక్కడ ఏడుపులు పెడబబ్బలే కానీ ఒకరితో ఒకళ్ళు వెళ్ళలేరు. అందుకని చూచేవాళ్ళు గబగబ బయట బట్టుడిక కార్యము లేదని వేళ బయట పెట్టేయండి, చచ్చిపోతాడు ఇంట్లో తెస్తే ఇల్లు పాడు పెట్టాలి, నక్షత్రం బాగాలేకపోతే అని బయట పడుకోబెడతారు. కింకరులు దబదబ ప్రాణవాయువులు లాగడి వేళల, యమకింకరులు సరిగ్గా ఎదురుగుండా కూర్చుంటారట ప్రాణం పోయే ముందు. ఇంటి చుట్టూతో వాళ్లే సమానా, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అనమాట. ఈ సెక్యూరిటీ గార్డ్స్ కంటే వాళ్ళు డేంజరస్, ఎప్పుడు ఎదురుగుండా కూర్చుని మిత్రమా యువర్ టైం ఓవర్ అంటారు. అందుకనే వీడు చచ్చిపోయే ముందు అంటాడు, ఏమిటనుకుంటున్నారు అది, వాడిని చూసి భయం గచ్చ 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 వణికిపోతూ ఉంటాడు. పిల్లిని చూసినటువంటి ఎలకలా వణికిపోతారు. పిల్లికేమో చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. వీడి ప్రాణం అలా అలా లేచిపోతుంటే వస్తున్నాం మేము వస్తున్నాం, ఇంకొంచెం 2 నిమిషాలు ఉంది, తర్వాత బుడుక్కులు లాగుతాం రాని ప్రాణం అంటూ ఉంటే వీడు కంగారు పడి కొడుకోయ్ భార్యోయ్ మనవడోయ్ ఇంకోడోయ్ అని అందరినీ పిలుద్దామని అంటాడు. నోట్లోంచి మాట రాదు. ఈ గందరగోళంలో శరీరం అంతా గజ గజ వణికి చెమట్లు పట్టి క్రమంగా ఆయువు తీరిపోతుంది. అదనమాట కింకరులు దబదబ ప్రాణవాయువులు లాగడి వేళల. చివరి క్షణాల్లో భయంకరంగా 3 కింకరులు కనబడతారు పాపాత్ములకి. అప్పుడు ప్రాణవాయువులు లాగుతూ ఉంటే వీడు గజగజలాడిపోతూ ఉంటే అప్పుడు నువ్వు రామా ఎలా అనగలుగుతావు అనలేవు. ఆలు జుట్టముల్లబలబలాడువేళల, ఇంకా పిల్లలు పెళ్ళం అందరూ గొల్లును గోల పెట్టేస్తూ ఉంటే పాతవన్నీ తలుచుకున్నానమాట. మా ఆయన ఎంత మంచివాడో, ఓసారి మేమిద్దరం రిక్షా మీద పెడుతూ ఉంటే రిక్షాకి టైర్ పంచర్ అయితే ఆయన దిగిపోయి నన్నే తోశాడు చక్కగాను, ఎప్పుడూ నడిచేవాడు నన్ను ఎత్తుకున్నాడు. ఆ రోజుల్లో నన్ను గుళ్ళోకి తీసుకెళ్ళి ఒక ఆవిడ ఇలాగే ఏడ్చిందండి, అందుకు చెబుతున్నాను అనమాట. గంట కొడదామంటే ఈవిడు గంట అందలేదట, కొంచెం పొట్టిగా ఉండేది ఆవిడ. మా ఆయన అందరూ చూస్తున్నా సిగ్గు లేకుండా నన్ను పైకెత్తి గంట కొట్టించాడు, ఇప్పుడు ఈయనే గంట కొట్టేశాడు అని ఏడుస్తుంది ఆవిడ కూర్చొని. ఈ విధంగా ఈ ఆలు బిడ్డలు అందరూ లాభాలు ఆడుతూ ఉంటే తలంపక శక్యమే రామనామం ఉన్నప్పుడు రామనామం ఏం తలుచుకుంటావు. ఎంత బాగా రాశారండి ఆంధ్ర వాల్మీకి. దంతంబులుడున చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న పెండ్లాము కడుగడ గండ్లు పెట్టకమున్న వడకు చే కాల్ తడబడకమున్న పూని వైద్యుండు చెప్పకపోకమున్న కాల భట దర్శనం బున్ను కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమొనరించు వాడెపో
ధన్యతముడు. క్రమంగా వార్ధక్యంలో దంతాలు ఊడిపోతాయి, తినలేరు, పళ్ళతో మాట్లాడలేరు, ఒకటే నొప్పి. ఎదురుగుండా జంతికలు చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధ వస్తుందో తెలుసా, వార్ధక్యంలో అయ్యో వాళ్ళు జంతికలు తింటున్నారు, నా గొంతుకులోకి వెళ్ళడానికి అవకాశం లేదు కదా అని బాధపడతాడు. ఓ మనవడు వచ్చి, తాతయ్య తాతయ్య క్రికెట్ ఆడుకుంటానికి పెడుతున్నాను, నీకు పళ్ళు సరిగ్గా లేవు కదా, నొప్పులుగా ఉన్నాయా అని అడిగాడు. అవునాయనా ఏం తినలేను అన్నాడు. అయితే ఈ జంతికలు నీ దగ్గర ఎట్టే పెట్టు, క్రికెట్ నుంచి వచ్చాక తింటా, నీ దగ్గర అయితేనే సేఫ్టీ, ఇంకోటైతే తినేస్తారు అని జంతికలు దాచడానికి తాతగారు ఉపయోగపడ్డారు పళ్ళు లేకపోవటం వల్ల. ఈ విధంగా దంతాలు ఊడిపోతే మాటలు కూడా సరిగ్గా రావు గనక అలాంటి చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న, కళ్ళు మసకలు ఇచ్చేస్తాయి, అటు ఇటు తెప్పలేడు చూడలేడు, కాకి కడగంటి చూపనబట్టి ఇలా చూస్తారనమాట, కొంతమంది చూసాడు లేదు, కనబడి కనబడక ఇలా చూసి ఇలా చూసి. ఇది కాశీఖండలో శ్రీనాథుడు కాకి కడగంటి చూపుపై రాకముందా, స్పష్టంగా చూద్దామంటే కనపడదు దూరంగా. మాయిదారిది నా కళ్ళ ముందు నాకే ఇప్పుడు చిన్న చిన్న అక్షరాలు కనపడటం లేదు. ఇంకా మీలాంటి వాళ్ళ సంగతి చెప్పేదేముంది, నేనే మీకంటే ఇవ్వకుండాలేండి కొంత, ఇంతంత పిల్లలకి కళ్ళ చూడలే. ఈ విధంగా కళ్ళు మసకలు గొనక ముందు గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమంద, ఇంట్లో పిల్లలంతా తాత మొల కూర్చో నీకేం చేత కాదు, ఈ తాతగారికి ఏం రాదుట, ఈ డబ్బంతా ఆయనే ఇచ్చాడు, అయినా సరే టీవీ దగ్గర కూర్చుని నీకు రిమోట్ నొక్కడం రాదు, ఆ సెల్ ఫోన్ ఏదో టచ్ స్క్రీన్ చేత కాదు నీకు అండం. ఈ విధంగా గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న, పెండ్లాము కడు గడగండ్లు పెట్టకమన్న, భార్యకు కూడా విసుగొస్తుంది, వార్ధక్యంలో వీడికి చేదస్తం పెరిగిపోయేస్తాం అటును, నేను రిటైర్డ్ లెక్చరర్ నండి, నేను ఆఫీసర్ నండి, 100 సార్లు చెబుతారండి వార్ధక్యంలో చేదస్తం పెరిగిపోయి, ఒక్కొక్క ఇంటికి కడతామా, నేను ఇంజనీర్ నండి, మావిడికి గెజిటెడ్ ఆఫీసర్, అంత డబ్బు ఎంత డబ్బు అని నన్ను 2 గంటలు తినేశారు ఓ చోట. కాబట్టి ఏంటన్నాడు, ఈ చేదస్తం తట్టుకోలేక భార్య కూడా వద్దొద్దు బాబు విసిగిస్తున్నావు మొలకూర్చు అంటుంది. వడకుచే కాలు తడబడకమున్న, వణుకు వల్ల కాలు అలా తడబడిపోయి నడవలేడు. ఇంకా ఆహారం మీద వ్యామోహం నశించిపోతుంది, చెడు రోగముల తెలివి చెడకమున్న, క్రమంగా వార్ధక్యంలో పిచ్చి రోగాలు పట్టుకుంటాయి, ఈ పిచ్చి రోగాలతో తెలివితేటలు పోయి బుద్ధి నశించిపోయి జ్ఞాపక శక్తి పోయి భార్యను కూడా ఎక్స్క్యూజ్ మీ నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు ఒక ఆయన, అంటే మర్చిపోయాడు భార్య అనే విషయం కూడా మర్చిపోయాడు. అలా తెలివితేటలు పోయి జ్ఞాపక శక్తి నశించిపోకముందే పూని వైద్యుండు చెప్పకపోకమున్న, వైద్యుడు ఏమంటాడు, బే పలస పట్టుకున్నానండి, అప్పటిదాకా పరుసంతా వీడిది క్షవరం అయింది, డాక్టర్ గారు లాగేసి పరుసు అయ్యాక అప్పుడు పలస పట్టుకుని ఇంక లాభం లేదండి వీడు వెళ్ళిపోతాడండి అని చెబుతారు. అలా డాక్టర్ గారు చెప్పకపోకముందే ఆపై కాలభట దర్శనంబును కాకమున్నా, యమకింకరుల దర్శనం నీకు అవ్వకముందే, ఒరే చిన్నప్పటి నుంచి మహాత్ముల దగ్గర పురాణాలు విని రామమంత్రాన్ని పొంది రామ శ్రీరామ శ్రీరామ అని నిరంతర ధ్యానం చెయ్యి, అలా ధ్యానం చేసేవాడు ధన్యాత్ముడు, లేకపోతే వాడు సన్యాసి కంటే వ్యర్థమైపోతాడు, ఎందుకు పరిగి రాకుండా అయిపోతాడు సుమా అని ఏనాడో మహానుభావుడు హనుమంతుడు చెప్పిందని ఆయన పద్యంలో రాశాడు, అంతకంటే చెప్పింది హనుమంతుడు. అనగా సర్వకాల సర్వావస్థలలో నువ్వు పానీయాలు తాగుతున్నా, కుడుస్తున్నా, తిరుగుతున్నా, పడుకున్నా, వేళాకోళం వాడుతున్నా, నిద్రిస్తున్నా, రామ 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 అని చెప్పిస్తే నీ రోమ రోమం రామమయమైపోయి నీకు క్షేమం కలుగుతుంది, రాముడు వాడిని అనుగ్రహిస్తాడు. ఇది రామ రహస్యోపనిషత్తు ఎందుకున్నారంటే, ఇది రహస్యం కనుక, ఆయురహస్యం కనుక, దీని ద్వారా మోక్షం వస్తుంది కనుక రహస్యోపనిషత్తు అన్నారు. అందులో హనుమంతుడు అత్యద్భుతమైన ఇలాంటి అనేక విశేషాలు బోధించాడు, అందుకని హనుమంతుణ్ణి ఒక గొప్ప ఆచార్యుడు అన్నారు. ఆ తరువాత వసుధాదిపుడు రామచంద్రుడు హనుమంతునికి సీతాదేవి ద్వారా గొలుసిప్పించిన తర్వాత ద్విధుణ్ణి మైందుణ్ణి నీలుణ్ణి అందరినీ పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువుని కానుకగా ఇచ్చాడు. వానర వృద్ధులందరినీ పిలిపించాడు. ఆ మహానుభావులు జాంబవంతుడు లాంటి వాళ్ళు ఎంతోమంది సాయం చేశారుగా, వానర వృద్ధులు పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ వాసోభిహి వాసః అంటే వస్త్రములు అని అర్థం. వాసశబ్దం నపుంసకలింగం, సకారాంత నపుంసకలింగం, అందుకని వాసాంసి అంటారు బహువచనంలో దాన్ని. ఎందుకు ఈ మాట గట్టిగా మళ్ళీ చెప్తున్నాను తప్ప నేను మీకు భాష నేర్పడం కోసం కాదు. ఈ శ్లోకం ఒక ఆయన వాసోభిహి వాసము అంటే ఇల్లు ఇచ్చారు నివాస స్థానం అని అర్థం చెప్పాడు పాపం తెలియక, అలాంటి పొరపాట్లు తెలియక చేస్తున్నారు. కోతులు అందరినీ పిలిచి అయోధ్య నగరంలో ఇల్లు ఇచ్చేట దానం అంటే వాస శబ్దం అనేది ఒకటి ఉందని దాని అర్థమేమో వస్త్రమని కూడా తెలియటం లేదనమాట. భగవద్గీతలో వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, అక్కడ వాసాంసి అంటే వస్త్రములు, జీర్ణాని వాసాంసి
పాడైపోయిన బట్టలు చిరిగిపోయాయి అనుకుందాం వస్త్రాలు, అప్పుడు ఏం చేస్తాం, తీసి అవతల పారేసి నవాని గృహనాతి కొత్త వస్త్రాలు ధరిస్తారు మానవులు. శబ్ద జ్ఞానం లేకపోతే శబ్దము కూడా పరబ్రహ్మం అన్నమాట. నివాసస్థానం అని చెప్పకండి ఎప్పుడు కూడా, అది ఈ వాసం కాదు, అది అది నివాస. అంతే ఇదేమో వాస శబ్దం వస్త్రం. ఎటువంటి వాసములు, అర్హములైనవి, యథార్హం ప్రతిపూజితా, ఎవరి అర్హతని బట్టి వారికి మంచి మంచి పెద్ద పెద్ద అంచు పంచులు చీరలు ఇవన్నీ కూడా రాముడు ఇచ్చాడు. తర్వాత భూషణైశ్చైవ ఆభరణములు కూడా ఇచ్చాడు, అందరికీ నగలిచ్చాడు రామచంద్రుడు. వానరులందరికీ పక్షపాతం లేకుండా మొత్తం మీద ఉంగరమో బంగరమో గొలుసో ఏదో ఒకటి మాత్రం ఆభరణం ఇచ్చాడు అందరికీ. హనుమంతుడికి ఇచ్చిన గొలుసు ఒప్పవచ్చు కానీ ఇంకో గొలుసు కూడా ఆయనకి ఇచ్చాడు అందరికీ. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సర్వ వానర ముఖ్యులు రామచంద్ర ప్రభు ద్వారా సన్మానాలు పొందారు ఆ రోజున. ఆఖరణ ఇందుకని యథార్హం పూజితాః సర్వై కామై రత్నైశ్చ పుష్కలై అన్నారు. అందరూ దాదాపు రాముడికి సాయం చేసిన ప్రతి వ్యక్తి చిన్నా చితకానే తేడా లేకుండా వారి వారి అర్హతలను బట్టి రాముడి ద్వారా పూజలు అందుకున్నారు. రత్నాలతోటి నగలతోటి వాళ్ళందరూ కూడా సన్మానాలు చేయబడ్డారు. చెయ్యబడ్డమే కదట, సంతోషించారు. ఒక్కొక్కడికి ఎంత ఇచ్చినా సంతోషం ఉండదు, వాడికి అంత పెద్ద గొలుసు ఇచ్చారు, నాకెంత గొలుసే ఇచ్చారు అనకుండా ప్రహృష్ట మనస సర్వే అందరూ సంతోషించారు. జగ్మురేవ యథాగతం. తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోవడం అంటే వెంటనే అక్కడి నుంచి నగరానికి వెళ్ళిపోయారని కదా, ఇంకో తోటకని కాదు, విడుదలకు వెళ్ళారని అర్థం. అందరూ రాముడి పాదాలకు నమస్కరించారు. తర్వాత రామచంద్రుడు సుగ్రీవుణ్ణి మరీ ప్రత్యేకంగా పూజించాడు, సుగ్రీవుడు కూడా రాముణ్ణి పూజించాడు. ఇప్పుడు రామచంద్రుడు విభీషణుణ్ణి కూడా సన్మానం చేసి, నాయనా నీ ఉపకారం కూడా మర్చిపోలేను, వానరుల్లాగే నిన్ను నీ మంత్రుల్ని గౌరవిస్తున్నాను, పట్టాభిషేకం విందులు అయ్యాక నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించాడు. ఉత్తరాఖండలో కూడా వీళ్ళంతా కొంతకాలం ఉన్నారు, ఉన్నాకే వెళ్ళారు, అందరినీ ఒకేసారి వెంటనే పంపలేదు ఆయన. సహజంగా పట్టాభిషేకం జరిగాక విందులు వినోదాలు ఉంటాయిగా, అసలు ఇవాళ హనుమంతుడు విందు వస్తుందేమో అనుకున్నాను, సీతాదేవి చేసిన విందు ఇవాళ రాలేదు కానీ అద్భుతమైన ఘట్టం అండి. అసలు అది సీతాదేవి హనుమంతుడికి భోజనం పెట్టింది చూద్దాం, ఇంకా పావు గంట ఉంది కదా. మొత్తం మీద రామచంద్ర ప్రభు విభీషణుడిని కూడా గౌరవించి నీ కులరాజ్యం జాగ్రత్తగా పరిపాలించుకో అన్నాడు. ఇక రాముడి పరిపాలన ఎంత బాగుందో చెప్పారు, అపూర్వమైనది ఆ పరిపాలన. అందరినీ పరీక్షించటమే, ఆయన ఎవరి అర్హత ఏమిటో అందరికీ లోకానికి నిరూపించడం చేశాడు ఆయన. చాలామందికి లోపల్లో ఒక అనుమానం ఉన్నది. ఏమిటి లోకానుమానం అంటే, లక్ష్మణుడు రాముడంటే ఇష్టపడి హనుమంతుడు మొదలైనటువంటి వాళ్ళందరికంటే రాముడితో కూడా తిరిగాడు కదా, హనుమంతుడంటే తర్వాత వచ్చాడు. లక్ష్మణుడు సహభ్రాత సోదరుడు, పైగా రాముడు అడవికెడితే అడవికి వెళ్ళాడు కూడా ఉన్నాడు. ఇంకా సీతాదేవైనా ఒక సంవత్సర కాలం ఇంచుమించుగా లంకకి వెళ్ళింది కానీ ఈ నెల విడిపోయి ఎప్పుడూ లేడు కదా, ఎప్పుడూ రాముడు రాముడు అంటూ కూడా తిరుగుతున్నాడు. ఈ లక్ష్మణుడికి యువరాజ పదవి మీద ఏదైనా వ్యామోహం ఉందా అని ఒకళ్ళిద్దరు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు ఎప్పుడూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఈ విషయం లోకానికి నిరూపించాలి. అందుకని రాముడు లక్ష్మణుడికి మనస్సులో ఏమైనా కోరిక ఉందో లేదో ఆయనకి తెలుసుగా, ప్రజలకి తెలియజేయాలి. వెంటనే లక్ష్మణుడిని పిలిచి ధర్మజ్ఞుడు ధర్మవత్సలుడు ఇలా అన్నట్ట, ఆతిష్ఠ ధర్మజ్ఞమయా సహేమాం గాం పూర్వరాజాధ్యుషితాం బలేనా తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయ తాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. ఓ ధర్మజ్ఞ లక్ష్మణ రా నా దగ్గరికి అని పిలిచి, నాతో పాటు అడవికి వచ్చావు, రాజ్యసుఖాలు విడిచిపెట్టావు, ఇంకా నేను నా భార్యతో అడవికి వెళ్ళాను, నేను నీ పత్నిని కూడా విడిచిపెట్టావు, ఊరిమిళ్ళను కూడా మహాసేవ చేశావు, ప్రాణాపాయ స్థితులు ఎదుర్కొన్నావు, అందువల్ల ఈ రాజ్యంలో నీకు భాగం ఉన్నది. నేను చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించుకున్నాను, యువరాజ పదవి నీది, నేను పిఎం, నువ్వు డిప్యూటీ పిఎం, నా పక్కన కూర్చుంటావా, యువరాజ పదవిలో కూర్చుంటావా, అందులో కూర్చుని పరిపాలన చెయ్యి. ఇంచుమించుగా రాజుగారి తర్వాత రాజుగారు లాంటివాడు కదా యువరాజు అంటే, మరి అది గొప్ప పదవి మరి, అందుకని స్వీకరించన్నాడు. వెంటనే లక్ష్మణుడు అన్న, నేను పదవి కోసం నీ వెంట వచ్చానా, నా ప్రాణం నా సమస్తం నువ్వు, నీ సేవ తప్ప ఇంక నాకేమీ వద్దు అని పొరపాటు కూడా స్వీకరించను అని తిరస్కరించేశాడు ఆయన. భరతుడికి లక్ష్మణుడికి ఇద్దరికీ చాలా తేడా ఉన్నది. లక్ష్మణుడు రాముడి సేవ తప్ప ఇంకేం కోరుకోడు, రాముడి సేవ కాకుండా రాముడు ఇంకేదైనా ఆజ్ఞాపిస్తే అది స్వీకరించడు. అంటే రాముడు అంతటి వాడు వచ్చి పదవిని స్వీకరించన్నా, నీ సేవ తప్ప ఇంకేం చెప్పినా నేను విన్నంటట్టు మొండిగా.
రామసేవ అను నే చేస్తాను. అలా కాకుండా నువ్వు రాముడివి కదా, ఏం చెబితే వింటాను అనుకుని పదవులు ఇస్తావేమో, పదవులు మాత్రం నువ్విచ్చిన పుచ్చుకొని అంటాడు ఆయన. కానీ భరతుడు అలా కాదు, రాముడు చెబితే అగ్నిగుండంలో దూకమన్నా దూకుతాడు. రాముడు వచ్చి నువ్వు పదవిని స్వీకరించంటే స్వీకరించవలసిందే, ఏం చేయంటే చేస్తాడు. రామాజ్ఞని తూచా తప్పకుండా పరిపాలించేవాడు భరతుడు. రాముడి సేవ తప్ప ఇంకా రాముడు వేరే ఇస్తే కాదనేవాడు లక్ష్మణుడు. ఇద్దరికి అక్కడుందనమాట తేడా. అందుకే సోదరుడు అంటే భరతుడు అనడానికి గల కారణం, ఇద్దరు సమానమైన తేడా ఓట్లేదు. పదవి నాకు వద్దని తిరస్కరించాడు రాముడు ఇస్తే, కానీ ఆయనే నువ్వు ఆజ్ఞాపిస్తే ఏం చేస్తే చేస్తాను, నువ్వేం చెబితే అదే, గంగలో దూకమంటే దూకుతాను, నిప్పుల్లో దూకమంటే దూకుతానంటట. అంతటి వాడు తూచా తప్పకుండా చేయటం అంటే అదే అనమాట. ఈ తూచాకు కూడా ఒక అర్థం ఉందండి. సంస్కృతంలో తూచా అని రెండు అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలు ఏంటంటే పాదపూర్తిగా వాడతారు. ఇప్పుడు ధర్మజ్ఞ కృతజ్ఞ, దీంతో పాదం పూర్తవదు, రెండు అక్షరాలు తగ్గాయి. అందుకని ధర్మజ్ఞ చ, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. మీకు సంస్కృతంలో పాదం పూర్తి కావడానికి దీన్ని వాడతారు. ఈ చా అన్న తూ అన్న ఇంగ్లీష్లో అండలాంటివి అనమాట. ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు, మధ్యలో చా అంటే ధర్మజ్ఞుడు మరియు కృతజ్ఞుడు అనమాట. ఒకడు తెలుగులోకి అనువాదం చేసేట ఈ సంస్కృతం నుంచి, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ అని ఉంది అనుకోండి శ్లోకం, వెంటనే ఏం చేశాడు కింద, ధర్మరాజును మరియు భీముడును మరియు అర్జునుడును మరియు నకులుడును మరియు సహదేవుడును మరియు అశ్వత్థామయును అన్నిటికీ మరియును 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 అని రాసిపోయాడు. అందుకని వెంటనే పండితులు ఒరే వీడు తూచా తప్పకుండా రాశాడురా అన్నారు. అదనమాట తూచాలు కూడా అండ కూడా విడిచిపెట్టకుండా రాశాడురా. ఆ చివరికి తెలుగులో మనకి తూచా తప్పకుండా అంటే అర్థం కూడా మారిపోయింది. నిజానికి ఈ తూ చ అనే వాటికి అస్తమాట రాయక్కర్లేదు కదా, ఏదో ధర్మరాజు భీముడు అని రాసుకుంటే పోతే చాలు. అయినా చేదస్తం కొద్దీ ఆ మరియు అనేదాన్ని కూడా నొక్కి పదే పదే రాశాడు గనక వీడు తూచా తప్పకుండా రాశాడు. అది తూచా తప్పకుండా చేస్తాడని ఒక సామెతగా మారిపోయిందనమాట. అలా చేసేవాడు భరతుడు రాముడు చెబితే. అందుకని భరతుడు తన మాట వింటాడని తెలుసు, లక్ష్మణుడు పదవులను తిరస్కరిస్తాడని తెలుసు. ఇప్పుడు లక్ష్మణుడిని అడగాలి ధర్మం ప్రకారంగా, ఏమో ఏముందో అతని మనస్సులో అది లోకానికి తెలియాలి. ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది, ఓహో లక్ష్మణుడు పరమ నిస్పృహ కలిగిన వాడు, ఎట్టి పరిస్థితుల్లో అతనికి పదవీ వ్యామోహం లేదు, కేవలం తన సేవ తప్ప అని గ్రహించి సంతోషించాడు. ఇప్పుడు భరతుణ్ణి పిలిచాడు, నాయనా భరత, ఇహ నువ్వు కిక్కురు మనకు మారు మాట్లాడకు, నువ్వు యువరాజు పట్టాభిషేకం చేసుకోను. కానీ భరతుడు స్వీకరించాడు, ఆయనకి యువరాజ పట్టాభిషేకం జరిగిపోయింది. రాముడు పౌండరీక అశ్వమేధాభ్యాం వాజపేయేన చ ఆసకృత్తు అన్యైశ్చ వివిధైహి యజ్ఞైహి అయజత్ పార్థివర్షభః. పౌండరీకము అశ్వమేధము వాజపేయము ఇలాంటి అపూర్వమైన యజ్ఞములు రామచంద్ర ప్రభు చాలా చేశాడు. శతాశ్వమేధములు చేశాడని చివరిలో చెప్పారు, 100 అశ్వమేధయాగాలు చేశాడు ఏకంగా ఆయన. ఒక అశ్వమేధయాగం చేయడమే కష్టమంటే శతాశ్వమేధ అనాజహృహు 100 అశ్వమేధయాగములు చేశాడు అని రామాయణంలో రాశారు. రాజ్యం దశ సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ శతాశ్వమేధాన్ ఆజక్రే సదస్యాన్ భూరి దక్షిణాన్ అని 96 శ్లోకంలో పట్టాభిషేకంలో యుద్ధకాండలో చెప్పారు. అనగా రాముడు 100 అశ్వమేధయాగములు చేశాడు, అందులో సదస్సులకి భూరి దక్షిణలు ఇచ్చాడు. భూరి అంటే ఎక్కువ, గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చాడని ఒక అర్థం. సంస్కృతంలో భూరి అంటే ఎక్కువ అనే అర్థానికే కాక బంగారానికి కూడా వాడతారు. భూరి విరాళం ఇచ్చాను అంటే బంగారమును కూడా విరాళముగా ఇచ్చాడని చెప్పచ్చు అనమాట. గొప్ప దక్షిణ ఇచ్చాడు, సువర్ణము ఇచ్చాడు. ఇలాగా రాముడు 10,000 సంవత్సరాల పాటు యజ్ఞములు చేశాడు. పరిపాలనలా 10,000 సంవత్సరాల పాటు ఆయన పరిపాలనలో యజ్ఞాలు ఎక్కువ సాగాయి అనమాట. పరిపాలన ఆఖరిని చెబుతాడు అలాగో 11,000. ఆజానులంబాహు సమహాస్కంధ ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామ పృథివీం అన్వపాలయత్. ఆజానులంబాహుడు ఆయన పొడవైన చేతులు కలిగిన వాడు, తాను పొడుగ్గా ఉంటాడు, చేతులు మోకాళ్ళకి తగులుతాయి. అటువంటి రాముడు మంచి భుజములు కలిగిన ప్రతాపవంతుడు, లక్ష్మణుణ్ణి అనుచరుడుగా పెట్టుకుని ఈ భూమండలాన్ని సంపూర్ణంగా పరిపాలించాడు, ధర్మబద్ధ పరిపాలన చేశాడు. ఆ రామచంద్ర ప్రభు పరిపాలనలో ఎక్కడా అధర్మం మాట వరసకు కూడా లేదు. రాజ్యాన్ని, ఉత్తమ రాజ్యాన్ని జ్ఞాతులతో బంధువులతో ఎవరికి ఎక్కడ ఎంత గౌరవం ఇవ్వాలో, ఎవరికి ఏ ఆహారం పెట్టాలో, అవన్నీ ఏమీ తప్పకుండా శ్రద్ధగా పరిపాలన చేశాడు.
ఒక ప్రభువు గొప్పవాడని ఎలా చెబుతాం అంటే పరిపాలనని బట్టి చెబుతాం. రాముడి పరిపాలనలో నపర్యదేవన్ విధవ వైధవ్యం పొందిన స్త్రీలు లేరు. రాజు ధర్మాత్ముడైతే అతని పరిపాలనలో భార్యలెవరూ కూడా భర్త కళ్ళ ముందు ముత్తైదువుగా పెడతారు తప్ప భర్త పోయాక వైధవ్యాన్ని అనుభవించరు. సౌభాగ్యవతిగానే వెళ్ళిపోయారు, పుణ్యస్త్రీలుగా వెళ్ళిపోతారట ఎప్పుడు రాజు ధర్మాత్ముడైతే. అందుకే రామ పరిపాలనలో వైధవ్యం పొందిన స్త్రీలు ఎక్కడా లేరు. ఇంకా దశరథుడి కళ్ళ ముందు ఆయన చచ్చిపోతే ఆయన భార్యలు ఉన్నారు, కానీ రాముడు పట్టాభిషేకానికి వచ్చాక మాట వరసకు కూడా విధవలు లేరు. నచ వ్యాళ్లకృతం భయం, మహాపాపాత్ములు రాజ్య పరిపాలన చేస్తే పాములు వచ్చేస్తాయి నగరంలోకి, పాములు కాటు తిని జనం చచ్చిపోతారు. ఎక్కడైనా ఊళ్ళల్లో తరచుగా పాము కాట్లు తింటూ జనం చస్తున్నారంటే ఆ ప్రభువులు పాపాత్ములు అని అర్థం. ఆ లోకల్గా ఉన్నటువంటి స్థానిక పరిపాలకులు మంచివాళ్ళు కాదు. కానీ రామచంద్ర ప్రభు పరిపాలనలో రాముడితో పాటు అందరూ ధర్మాత్ములు అయిపోవడం వల్ల ఎక్కడ పాము కాటు తిని చచ్చిన వాడు లేడు, ఎక్కడ సర్ప భయం లేదు. పావు కనపడినా ఏమండోయ్ మీరు నా జోలికి రాకండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా అని మానవ భాషలో మాట్లాడి దీవించి వెళ్ళిపోయేవిట. పాములు కూడా దీవించేవన్నమాట, వాటిని చూసి భయపడక్కర్లేదు. నా వ్యాధిజం భయం, అసలు రోగములే లేవు. హచ్చి అని తుమ్మినవాడు ఒకటి లేడు, ఒక హచ్చి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ అని తుమ్మినవాడు కూడా లేడు. మొత్తం మీద తుమ్ములు దగ్గులు ఏ రోగాలు లేకుండా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. రామే రాజ్యం ప్రశాసతి, రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆరోగ్యంగా సుఖంగా జీవించారట. నిర్దశ్యురభవల్లోక నానర్థ కంచిద స్పృశత్తు, ఎక్కడ దొంగాడు లేడు. దస్యుడు అంటే దొంగాడు. నిర్దస్యురభవల్లోకత్తంటే లోకంలో మాట వరసకు కూడా దొంగాడు లేడు. తిరుపతి వెళ్ళి గోవింద గోవింద అనేలోపు జేబులో చేయట్టి పోయిందా పోయిందా అని పరిసెత్తుకుపోయేవాడు ఆనాడు ఒక్కళ్ళేడు. అసలు పక్కవాడు సొమ్మును పట్టుకెళ్ళారేటి, గుమ్మడికాయంత బంగారం వీధిలో పారేస్తే కూడా వెతికి పట్టుకెళ్ళి ఇచ్చేవారటండి. ఎంత అపూర్వమైనటువంటి పరిపాలన తెలుసా, రామ పరిపాలన. రాముడి పరిపాలన గురించి కృష్ణదేవరాయలు ఒక అపూర్వమైన పద్యరూపంలో రాశాడండి దీన్ని. దానికి తెలియక ఎక్కడో ఏదో అంటారు, కానీ మీకు ఈ పద్యం వింటే మహాత్ముల పరిపాలనలో ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. ఒకే పద్యం ఇంత భావన. తలపక్షచ్చట గృచ్చి బాతుగులు కేదారంపు కుల్యాంతరస్థలి నిద్రింపగదూచి ఆర్యకులు శస్నాత ప్రయాత ద్విజావలి పిండి కృతశాటి కల్సవితదా వాసంబు చర్పంగ రేవుల డెగ్గల్ వెసబారు వానిగని నవ్వుల్ శాలి గోప్యోగముల్. ఒక చోట ఒక చెరువు ఉందిట, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాశాడు. ఒక మహానుభావుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలనా కాలంలో ఒక పంట కాలువ ప్రవహిస్తోంది. కొంచెం పంట కాలువ పెద్ద కాలువేది. ఆ కాలువలో స్నానం చేయడానికి మెట్లు రేవు కట్టారు. చూసారు కృష్ణా కెనాలు, గోదావరి కాలువలు, వాటిల్లో పూర్వం స్నానాలు చేసేవాళ్ళం కదా, వాటిల్లోకి రేవు ఒకటి కట్టారు. ఆ రేవు చక్కగా బండరాళ్లతోటి మెట్లు అన్నమాట. తెల్లవారుజామున 3 గంటలకి కొన్ని బాతులు ఆ కాలువలో నుంచి బయకు వచ్చి, ఎప్పుడు కాలువలో ఉండలేవు కదా ప్రవాహంలో, అందుకని మెట్ల మీద తలకాయలు రెక్కల్లోకి వచ్చి నిద్రపోతున్నాయి. బాతులు ఎప్పుడు నిద్రపోయేటప్పుడు చూసారా తలని ఇలా రెక్కల్లోకి గుచ్చుకుని నిద్రపోతాయి కనపడకుండా. తెల్లని బాతులు, తలేమో రెక్కల్లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు ఆ బాతులు ఎలా ఉన్నాయి అంటే తువ్వాళ్లలో ఉన్నాయి. ఆ తువ్వాళ్ళు కూడా స్నానం చేసాక పూర్వం ఇలా పిండేవారు, అలా పిడిచి విడిచిపెట్టిన తువ్వాళ్లలో ఉన్నాయి. ఆ సమయంలో తెల్లవారుజామున మొత్తం నగరం అంతా కాపలా కాస్తున్నటువంటి భటులు తిరుగుతున్నారు. వాళ్ళకి ఆర్యకులు అని పేరు, అంటే నైట్ కానిస్టేబుల్స్. రాత్రిపూట ప్రజలకి దొంగల వల్ల ఏ కష్టం రాకుండా తెల్లవారులు గస్తీ తిరుగుతారు. ఈ గస్తీ తిరిగేటటువంటి సైనికులు వాళ్ళు. ఈ సైనికులు ఆయుధాలతో వీధుల్లో తిరుగుతున్న వాళ్ళు తెల్లవారుజామున కాలువ దగ్గరకు వచ్చారు, పంట కాలువ దగ్గరకి. అక్కడ మెట్ల మీద తెల్లని ముద్దల్లాగా బాతులు కనబడ్డాయి. ఈ బాతులు చూసి వాళ్ళేమనుకున్నారట, ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాటికల్, అయ్యో తెల్లవారుజామున బ్రాహ్మలు వచ్చినట్టున్నారు, ఆలయంలో అర్చన చేయడానికి వెళ్లే ముందు ఇక్కడ స్నానాలు చేస్తారు వాళ్ళంతా, గుళ్ళోకి వెళ్లే ముందు ఇక్కడ స్నానం చేసి పొరపాటున తువ్వాళ్ళు పిండి ఎక్కడ పెట్టేసి ఈ తువ్వాళ్ళని మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకున్నారట. అంటే పిండి ఎక్కడ పెట్టిన తువ్వాళ్ళు అనుకున్నారు, అర్చకుల యొక్క తువ్వాళ్ళు, బ్రాహ్మల తువ్వాళ్ళు అనుకున్నారు. వెంటనే ఏం చేశారు, ఆ తువ్వాళ్ళు అక్కడ వదిలేస్తే మనకేం అనుకోలే, ఈ తువ్వాళ్ళని తదావాసంబు చేర్పంగా వాళ్ళ ఇంటికి తీసుకెడదాం అనుకున్నారట. అసలు గొప్పవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి మీరు, ఎవడో తువ్వాళ్ళు వదిలిస్తే మనకే, అక్కడికి రోజు ఎవరెవరు స్నానానికి వస్తారో గుళ్ళు అర్చకులందరూ వీళ్ళకి పరిచయమే, అందుకని ఈ తువ్వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరి తువ్వాళ్ళు ఏదో తీసుకెళ్ళి అప్పచెబుదామని ఆ మెట్ల దగ్గరికి దిగారు.
వీడు మంచి బూట్లు వేసుకుని టప్ప 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 మిలిటరీ వాళ్ళు కదా, మరి భటులు కదా, రక్షక భటులు దిగుతూ ఉంటే ఈ దబదబ శబ్దాలకి ఈ తువ్వాళ్ళు అనుకున్నవి కాస్త బాతులు కాబట్టి ఢామ్ అనే శబ్దంతో కంగారు పడి ఎవడన్నా పట్టుకుంటాడేమోనని నీళ్లల్లో దూకేసాయి, ఈత కొట్టుకుంటూ పోయాయి. అలా పోగానే ఈ పద్యం ఎంత గొప్పది, ఒక్క పద్యం దూకి వెళ్ళిపోగానే ఆ ఒడ్డు మీద తెల్లవారుజామున రైతుల భార్యలు పొలాలు కడుతున్నారు. అది ఎన్ని గంటలు, 3 గంటలు కదా, తెల్లవారుజామున 3 గంటలకి రైతుల భార్యలు పొలాలకి చద్దన్న మూట కట్టుకుని భర్తలకి ఇవ్వడానికి బయలుదేరారు, మంచి మీద ఉన్న భర్తలకి. ఈ ఆడవాళ్ళు ఈ భటులు చూచారు, పక్క పక్క నవ్వారు. ఎందుకు నవ్వారో తెలుసా, అవి తువ్వాళ్ళు అనుకున్నారు, వీళ్ళ పెచ్చాళ్ళు, అవి బాతులు, బాతులను చూసి తువ్వాళ్ళు అనుకున్నారు, భలే భలే రక్షకులారా మీరు బొట్లో పడ్డారు అని వాళ్ళని పరిహసించడం మొదలెట్టారు. ఇది కదా పద్యం. ఇందులో ఎన్ని విశేషాలు మీకు అర్థమవుతుందా? అది ఎన్ని గంటలు, 3 గంటలు. 3 గంటలకు కూడా గస్తీ తిరుగుతున్నారు ఎక్కడో చోట పడుకోకుండా, పెట్రోల్ వాహనం ఆపేసి పక్కన పడుకుని నిద్రపోవడంలా. అంటే 3 అయినా 4 అయినా తెల్లవారుజామైనా సరే అర్ధరాత్రి అయినా సరే విశ్రాంతి లేకుండా కాపలా కాసే మహానుభావులు ధర్మాత్ములు ఆ రోజుల్లో కాపలా భటులు. పాయింట్ 1, వాళ్ళు తెల్లవారుజామున ఈ తువ్వాళ్ళు అనుకున్నారు అనుకుందాం, అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణ తువ్వాలు ఎంత తెల్లగా ఉండేవు, అంత శుభ్రంగా అలుగుడ్డ కట్టుకునేవారు కాదన్నమాట వాళ్ళు, స్వచ్ఛమైన తెల్లని తువ్వాళ్ళు అనుకున్నారు, అంత స్వచ్ఛంగా ఉండేవారు. హరిగారు కట్టుకున్నటువంటి మంచి పండితు పంచిలా నా పంచిలాగా తెల్లగా ఉన్న తువ్వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళంత శుచిగా ఉండేవారు. ఇది 2వది. ఇంక 3వది ఏమిటో తెలుసా, 3 గంటల వేళ అక్కడ తువ్వాళ్ళు పెట్టి బ్రాహ్మలు వెళ్ళిపోయారనుకున్నారంటే ఆ రోజుల్లో అర్చన చేసేటటువంటి అర్చకులు తెల్లవారుజామున 3ఇంటికి వచ్చి నదిలో స్నానం చేసేవారు, అంత నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. 3వది అర్చకుల నిష్ఠాగరిష్టత్వం వాళ్ళ స్నానం. 4వది కాపల వాళ్ళు వీళ్ళు, పోనీ ఎవరో స్నానం చేసిపోతే ఈ తువ్వాళ్ళు మనకెందుకులే అని వదిలేశారా, లేదా తెల్లగా ఉన్నాయి తువ్వాళ్ళని వీళ్ళు పట్టుకుపోదాం అనుకున్నారా, ఇది ఎవరివో వారింటికి చేర్చాలనుకున్నారంటే ఆ రోజుల్లో కాపలా గస్తీ భటులు ఎవరి వస్తువైనా వీధిలో తిరిగితే ఇంటికి పట్టుకెళ్ళి అప్పగించే అంత నిజాయితీ పరులు. అది 4వది అందులో కనబడుతోంది. ఇంకా 5వది ఏంటో తెలుసా, వీళ్ళు అక్కడికి దిగ్గానే బాతులు నీళ్లలో పడగానే అక్కడ పెడుతున్నటువంటి కాపు స్త్రీలంతా రైతుల భార్యలు పక్కపక్క నవ్వారు. అంటే ఆ రోజుల్లో రైతుల భార్యలు తెల్లవారుజామునే లేచి వ్యవసాయం చేయడానికి భర్తలకి సాయం చేశారు కాబట్టి భూమి సస్యశ్యామలంగా ఉంది. వాళ్ళు తెల్లవారుజామున ఒంటరిగా ఆడవాళ్ళు మగవాళ్ళ దిక్కు లేకుండా పెడుతున్నారంటే ఆ రోజుల్లో అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆడవాళ్ళు దర్జాగా తిరిగేవాళ్ళు, ఆడవాళ్ళకి భయం లేదని ఇంకో అర్థం, అది 6వ పాయింట్. ఈ ఆడవాళ్ళు రక్షక భటులు మొహం మీద నవ్వారంటే రక్షక భటులు భక్షక భటులు కాదు, భటులకి పౌరులకి మధ్యలో అంత స్నేహం ఉండేది, వాళ్ళంటే అంత చనువుగా ఉండేవారు, వాళ్ళ వల్ల ఆడవాళ్ళకి భయం లేదు, పోలీస్ ఆడే వచ్చి పట్టుకుపోయే స్థితి ఆ రోజుల్లో లేదు. ఇన్ని విషయాలు ఒక్క పద్యంలో ధర్మ పరిపాలన జరిగితే ఎలా ఉంటుందో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో ఒక పద్యంలో రాశాడు. అసలు కృష్ణదేవరాయల వంటి రాజు లేడు, కృష్ణదేవరాయల వంటి కవి లేడు, అందుకే కవిరాజు రాజకవి. ఏ పద్యమైనా అర్థం చెప్పకుండా అర్థం చేసుకోమని చూద్దాం. అందులో ఒక మహానుభావుడు అర్థం చెప్పకపోతే అర్థం కానంత గొప్ప, ఎన్ని విశేషాలు రాస్తాడండి ఒక్కొక్క పద్యంలో. ఆ కవిత్వానికి మనందరూ ఎప్పుడూ జోహారు చేయవలసింది ఆ మహానుభావుడికి అన్నమాట. రాముడి పరిపాలన ఆ పద్యంలో ప్రతిబింబింపజేశాడని చెప్పాలంటే ఆయన, అందుకని చెబుతున్నమాట అనమాట. ఆయన పరిపాలనలో గస్తీ తిరిగేవాళ్ళు, వస్తువులు పట్టుకెళ్ళి ఇచ్చేవారు, దర్జాగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేవారు, ఆడవాళ్ళకి దిక్కు ఉంది, మగవాళ్ళకి భయం లేదు, వ్యవసాయం చేసేవాడు చేసేవాడు, ఇలా అందరూ కూడా కాలము తప్పకుండా లోకాన్నంతటిని హాయిగా అట్టే పెట్టారన్నమాట. అటువంటి రామచంద్రుడి యొక్క మరింత గొప్ప పరిపాలనా విశేషాలని మనం రేపు చెప్పుకుందాం. హనుమంతుడికి సీత ఇచ్చిన విందు కూడా రేపు మంగళవారం తిందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.